అబ్బాయి ఉమేష్ని శ్రీదేవి గారు చాలా అభిమానంగా చూసుకునేవారు ఆమె దగ్గరుండి ఆయన చదివించడం కానీ సాకడం కానీ చదివి దగ్గరుండి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చేసింది అని చెప్పి చెప్తారు కరెక్ట్ అని మాకు మీకు పుట్టినప్పుడు మాది ఇల్లు పాత ఇల్లుగా ఉండింది అప్పుడు మాకు పెద్దగా లేదు ఇల్లు మేము మా అబ్బాయి పుట్టిన ఒక రెండు నెలల నుంచే వాళ్ళ పెన్నమ్మే సాకింది మాకు అంతకుముందు మాకు ముగ్గురు ఆడపిల్లలు అందువల్ల మా ఈయన్ని పుట్టినాక ఆమె జాకింది అనసమ్మ జాకింది బాగదోటి ఆడనే ఉండి ఆమె పెద్దోడైనడు ఆమె మెడ్రాస్ పోయినప్పుడంతా ఈయన తను తీసుకొని పోయేది ఈయన బాగా ముద్దుగా ఉన్నాడు మెడ్రాస్ పోయినప్పుడు ఆమె ఈయన్ని బాగా చూస్తా వచ్చింది అక్కడ వాడు అంతా వాడి బట్టలు పెట్టేది వాడికి అన్ని మంచి చెడ్డ చూసి బాగా చేసి పంపిస్తూ ఉన్నది ఇప్పుడు కూడా ఇప్పుడున్న తిరుపతి అంటే ముందు ఉమేష్ ఉన్నాడు అన్నాడు అడతాము ఈమెకి వాడు ఆమె అంటే చాలా ఇష్టం ఏమి వాళ్ళ ఫ్యామిలీ కంటే అందువల్ల బాగా చూస్తుంది అని శ్రీదేవి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా పెద్ద ఆర్థికంగా ఉండేవాళ్ళు కాదు కాదు కూతుర్ని సినిమా యాక్టర్ చేయడానికి ఆమె ఏ రకమైన ఇబ్బందులు పడింది అంటే సినిమా శ్రీదేవి అంటానే ఆమె కోటీశ్వరాలు సినిమాలో తలుకు వెలుకులు ఆమెకు వేలు లక్షలాది మంది అభిమానులు అనేది మాత్రమే చాలామందికి తెలుసు అంటే ఆమె ఎన్ని కష్టాలు పడి ఆ స్థాయికి వచ్చిందనేది మీరు కుటుంబ సభ్యులంటే మీ వాళ్ళకే కొంతమంది తెలిసి ఉంటుంది అంటే ఆమె ఏ రకంగా ఇబ్బందులు పడింది అప్పుడు ఆమె సామాన్యంగా సామాన్య కుటుంబంలోనే ఉన్నింది ఉంటే ఆమెకి ఒక రంగారావు అని ఒక సినీ ఫీల్డ్లో ఒక ఆయన కొంచెం పరిచయం అయినాడు ఆయన ద్వారాగా ఏమీ కొంచెం సినీ ఫీల్డ్లోకి వెళ్ళింది ఆ సైడ్ యాక్టర్గా పాడు పనిచేస్తూ ఉండేది చేస్తూ ఉండే అప్పుడు సినిమాల గురించి ఆమెకి అవగాహన ఏర్పడింది ఏర్పడినప్పుడు మన బిడ్డలను కూడా సినిమాల్లో చేర్పిస్తే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే శ్రీదేవిని రెడీ చేసింది ఆమె ఆమె చిన్న పుట్టాల మించి శ్రీదేవి పది సంవత్సరాలు దాటే కొంతకి అప్పుడు శ్రీదేవి మీద ఎక్కువ శ్రద్ధ చూపించింది ఆమె తినే ఫుడ్ కాడి నుంచి బట్టల కాడి నుంచి అన్నీ ఆమె చూపించింది అప్పుడు చూపించినప్పుడు ఈ ఒక తమిళ పిక్చర్ ఏదో యాక్ట్ చేసింది ఫస్ట్ మళ్ళీ దాంట్లో ఆమెకు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత మానవ నిర్దోషిలో కృష్ణ హీరోగా పనిచేసినప్పుడు మానవ దేశంలో ఇంకా మంచి పేరు వచ్చిందని అది వచ్చినాక మళ్ళా వరుసగా సినిమాలో బాగా బుక్ అవత వచ్చినాయి అట్లా కొంచెం బాగా అంటే వాళ్ళ అమ్మ శ్రీదేవి గారి అమ్మ శ్రీదేవికి చిన్నప్పటి నుంచి అంటే సినిమా యాక్టర్ చేయాలని ఒక గోల్ ఉంది కాబట్టి ఫుడ్ చాలా కంట్రోల్లో పెట్టడము క్రమశిక్షణ కనిపించడము ఎక్ససైజ్ ఇచ్చడము అందంగా తయారు చేసేదానికి చాలా కష్టపడి చాలా కష్టపడింది ఆ దశలో శ్రీదేవి కూడా పక్కన చాలా ఇబ్బందులు అనుభవించింది అనేది బంధువుల్లో చెప్తా ఉంటారు అది నిజం ఎంత ఏం లేదు ఇబ్బంది ఏం పడలేదు కానీ ఈ ఆమె ఉన్నంత వరకు ఆమె చెప్పిన మాట వింటుంది ఆమె ఏది చెప్తే ఆ వాక్కు ఆ వాకు వాళ్ళ అమ్మను దాటి అంత కూడా అట్లా కదలదు వాళ్ళమ్మ ఏది చే తినాలన్నా పోవాలన్నా వాళ్ళ అమ్మ పర్మిషన్ లేని ఎక్కడికి పోదు అంత క్రమశిక్షణగా పెంచింది ఆమె ఎక్కడ చదువుకుందామా శ్రీదేవి చదువే లేదు ఆమెకి చెన్నైలో ఏదో చిన్న బళ్ళకి ఏదో పోయింది లే మళ్ళీ సినిమాలు రాకముందు మళ్ళీ సినిమాల్లో చదువు లేదు ఆమెకి టీచర్ ఒక ఆయన వచ్చి ఇంట్లోనే చెప్తా ఉన్నాడు చదువు ఆమె కాలేజీలకు పోలా హై స్కూల్ లెవెల్లో కూడా పోలా ఇంటికాడనే ఒక టీచర్ వచ్చి చదువు చెప్తా ఉన్నాడు అట్లే ఆమె డెవలప్ అయింది అంకేం పెద్ద ఒక చదువుకో గ్రేడ్ అనేది అంకేమీ లేదు